सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। हरि ओम्। भगवद्गीता 8వ అధ్యాయం 10 శ్లోకాలు పూర్తి చేసాం. పదకొండవ శ్లోకం కూడా పూర్తి చేసాం. ఇందులో ఒకసారి మళ్ళీ చదువుతాను, చూసుకోండి. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్న్యాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణాం భూమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాదిత్యజం దేహం సయాతి పరమాం గతిం. హరి ఓం. జీవుడు దేహాన్ని వదిలేసిన తర్వాత ఏమవుతాడు? పునర్జన్మే లేదండి అంటారు హైందవేతర మతాలు. కానీ మళ్ళీ చెప్తారు, మా మతంలోకి వస్తే స్వర్గానికి వెళ్ళచ్చు అని. పునర్జన్మ అనేది లేకపోతే స్వర్గానికి ఎక్కడికి వెళ్తావు? పైగా వాళ్ళ ఫిలాసఫీ, నేను దేహాన్ని, నాకు ఆత్మ ఉంది, నేను చచ్చిపోతే అది గాల్లో కలిసిపోతుంది. సో భావం ఏంటంటే అది గాలి మాత్రమే అని, కేవలం ప్రాణమే ఆత్మ అని. తర్వాత మళ్ళీ చూస్తే అతార్కికంగా అనిపిస్తుంది, మా మతంలోకి వస్తే నీకు ముక్తుడు అవుతావు, శాశ్వతంగా స్వర్గానికి వెళ్తావు, రాకపోతే శాశ్వతంగా నరకానికి వెళ్తావు. వేదాంతం ఏముంటుందంటే ఇట్లాంటి వాళ్ళని చూసి చిన్నపిల్లవాళ్ళండి అంటుంది. ఇంకా ఇది మెచ్యూరిటీ రాను వాళ్ళండి. కారణం ఏంటంటే సత్యం తెలియట్లేదు వాళ్ళకి, వాళ్ళకి తెలిసినటువంటిది అంత మాత్రమే అని. అయితే ఈ అధ్యాయంలో ముఖ్యంగా దీన్నే అంటారు, అనేక రకాలుగా వర్ణిస్తారు ఈ అధ్యాయాన్ని. జనరల్గా లైఫ్ ఆఫ్టర్ డెత్, మనిషి చనిపోయిన తర్వాత జీవితం ఏంటి. నాస్తికుడు అంటాడు, బతుకున్నంత వరకే కదా జీవితం, కాబట్టి అప్పు చేసినా పప్పు కూడా తినే, హాయిగా సుఖంగా బతికేయి. కానీ మన సంస్కృతి ఏం చెప్తుంది? నువ్వు ఇప్పుడు చేసే ప్రతి ఒక్కటి నీ అకౌంట్లో పడిపోతూనే ఉంటుంది. నువ్వు మంచి చేసినా పడుతుంది, చెడు చేసినా పడుతుంది. అవన్నీ తప్పనిసరిగా నువ్వు అనుభవించి తీరాల్సిందే.
మంచి చేసావా పుణ్యఫలం రాకుండా ఎవరో ఆపరు. ఒకవేళ నీకు పుణ్యఫలాలు అన్నీ చుట్టూ ఉన్నాయనుకోండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇస్తే తీసేసుకుంటారు, అవునా? పుణ్యఫలాలు ఇస్తే తీసేసుకుంటారు. కానీ పాపఫలాలు చుట్టుకున్నాయనుకోండి, ఇస్తే ఎవడన్నా తీసుకుంటాడా? అయ్యా నా ఆస్తులు అంతస్తులు పనిచేస్తున్నాను, మరి నేను ఆశ్రమానికి వెళ్ళిపోతున్నాను, సన్యాసం తీసుకుంటాను అని అన్నాం అనుకోండి, ఊరంతా ఎగబడతారు, చుట్టుపక్కల ఊళ్ళోళ్ళు కూడా వచ్చేస్తారు, ఆయన ఇస్తున్నాడట తీసుకుందావు. అదే మొట్టమొదటి నువ్వు అన్నావు అనుకోండి, అయ్యా నా ఆస్తులు 100 కోట్లు ఉన్నాయి, మరి అప్పులు ఏమో 1000 కోట్లు ఉన్నాయి, ముందు అప్పులు తీసుకున్న వాళ్ళకి ఆస్తులు ఇస్తాను అని అన్నావు అనుకోండి, అసలు ఎవడో ఒక్కడు కూడా నిలబడ్డా అక్కడ, అందరూ వెళ్ళిపోతారు. ఏమిటి నీకు జనాలకి ఏం కావాలి? నీ దగ్గర ఉన్న మంచి ఫలాలు అయితే స్వీకరిస్తారు, కానీ చెడు ఫలాలు స్వీకరించారు కదా. అయితే విచిత్రం ఏంటి అంటే, బాహ్యంగా ఉన్న వస్తువులను అయితే పనిచేయచ్చునేమో కానీ మరి సూక్ష్మాతి సూక్ష్మంగా సంస్కార రూపంలో ఉన్నటువంటి ఫలాలను ఏ విధంగా పంచుతావు, ఏ విధంగా పంచుతావు? సో కాబట్టి ఏంటి అని అంటే, సూక్ష్మంగా ఉన్నటువంటి కర్మఫలాలు సంస్కారాలు రెండూ కలిపి నీ తర్వాత గతిని నిర్ణయిస్తాయి. ఇది ఇంకా టెక్నాలజీ కంప్లీట్గా వచ్చిందో లేదో తెలియదు, కానీ ఇక్కడ నువ్వు ఏ పని చేసినా పని పూర్తి కావడంతో ఫలం వెళ్ళి పడిపోతుంది నీ అకౌంట్లో, ఆన్లైన్ అకౌంట్. నువ్వు ఏమి మాట్లాడినా దానికి ఫలం వెళ్ళి పడిపోతుంది. నువ్వు ఏమి ఆలోచించినా కూడా నీ అకౌంట్లో అది ప్రింట్ అయిపోతుంది. ఏమయ్యా, వెనకలు ఉన్న ఆయనే ముద్ర చేస్తూ ఉంటాడు అన్ని. అదే నీ కారణ శరీరం. నీ ఆలోచనలు, నీ మాటలు, నీ చేతలు అన్నీ లోపల ప్రింట్ అయిపోతూ ఉంటాయి. అలాంటి వాటిని మళ్ళీ 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 ప్రేరణ చేస్తూ ఉంటాయి, ప్రేరణ చేస్తుంటాయి. సో కాబట్టి నువ్వు ఏ స్థాయికి వచ్చున్నావో, గవర్నమెంట్ ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ అయ్యాడు, పిల్లలందరినీ తీసుకెళ్ళిపోయాడు, వాళ్ళు ఏ క్లాస్ వరకు చదువున్నారో అక్కడి నుంచి మళ్ళీ జాయిన్ చేయిస్తాడు, మళ్ళీ తక్కడానికి అవకాశం లేదు, ఎక్కడానికి అవకాశం లేదు. అలాగే ఇక్కడ కూడా నువ్వు లోపల ఏ స్థాయికి వచ్చున్నావో అదే స్థాయి నుండి నీ జీవితం మళ్ళీ స్టార్ట్ అవుతుంది, అదే విధంగానే స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి నువ్వు సంపాదించుకున్నటువంటి పుణ్యఫలాలు, నువ్వు సంపాదించుకున్నటువంటి సంస్కారాలను బట్టి నీ జీవితం అనేది ఉంటుంది. అవునా? ఇల్లు కట్టుకోవాలి అనుకున్నావు, నీకున్న స్థలం ఎంత, నీకున్న డబ్బులు ఎంత, దాన్ని బట్టి ఇల్లు తయారవుతుంది, ఇల్లు తయారవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటి అనంటే, సంస్కారాలు ప్లస్ పుణ్యఫలాలు, దాన్ని బట్టి జీవితం అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ బ్రహ్మాండంలో అత్యంత ఎక్కువదైనటువంటి ఫలం ఏదయ్యా అంటే జీవన్ముక్తి అన్నా. వ్యక్తి జీవుడిగా ఇక్కడ పుట్టి పరిణతి చెందుతూ చివరకు వచ్చేటప్పటికి భూమి మీద జీవించే జీవరాశులు 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నప్పటికీ కూడా వాటిలో అత్యధికుడైనటువంటి వాడు మానవుడు ఒక్కడే. దేవతలైన వాళ్ళు కూడా వాళ్ళ కర్మఫలాలను అనుభవించడమే కానీ వాళ్ళు పుణ్యాలు చేసుకునే అవకాశాలు కూడా లేదు, ముక్తిని పొందే అవకాశం కూడా లేదు అన్నారు. ఏ ఆ దిక్పాలకులకు ఎవరికైనా తప్పితే మిగతా వాళ్ళకి ఎవరికి స్వర్గంలో ఉన్న వాళ్ళకి ముక్తి లేదు, భోగాలు అనుభవించి తిరుక్కుని రావాల్సిందే, వేరే అవకాశాలు ఏవి లేవు. అయితే ఇక్కడ మానవుడిగా పుట్టాడా, మానవుడు ఏదైనా సాధించడానికి యోగానికి అర్హత ఉందండి అన్నారు. దీంట్లో అత్యంత గొప్పది ఏది అంటే జీవన్ముక్తి. జీవన్ముక్తి అంటే జీవుడు ఇక్కడ వ్యక్తి జీవించి ఉండగానే ముక్తిని పొందడం అండి. ఓకే, ఏమవుతాడు అప్పుడు? నేను ఈ దేహం కాదు, లోపల ఉన్న పరమాత్మను తెలుసుకుంటాడు. లోపల అంటే దేహంలో ఎక్కడో ఒక పార్ట్లో కూర్చోన్నవాడని కాదు, నేను నీటి బుడగను కాదు, సముద్రాన్ని అని తెలుసుకోవడం. సముద్రానికి నీటి బుడగకు ఎంత తేడా? సో దేహాన్ని కాదు ఆత్మను అని అంటే అది తెలుసుకునే అవకాశం ఇక్కడ వస్తుంది. అన్నిటికంటే హైయెస్ట్, దానికంటే కింద
ఈశ్వర ఊరిలో చేరిపోవడం అండి. ఈశ్వరుడు దగ్గరికి వెళ్ళి నిలబడిపోతారు, అవసరం వచ్చినప్పుడు ఆయన మళ్ళీ పంపిస్తుంటారు. నేషనల్ పార్టీస్ ఉన్నాయి అని అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ముఖ్యమంత్రుల్ని ప్రజలు ఎన్నుకోరు, వాళ్ళే ఎవరో ఒకరిని ఎన్నుకొని వాళ్ళు పెడతారు, వాళ్ళకి ఇష్టం లేకపోతే మళ్ళీ మారుస్తారు కదా. మనం ఇన్ని రోజులు ఇంత చూస్తూనే ఉన్నాం కదా, వాళ్ళని తీసుకుని పెడతారు, వాళ్ళని తీసుకుని వాళ్ళది ఈశ్వరకోటలో చేరినటువంటి వాళ్ళు ప్రపంచానికి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అవసరం అవుతుందో భగవంతుని ఒకరిని పంపిస్తారు. వాళ్ళు మహాత్ములాగా ఒక ఏరియాలో ఒక ప్రాంతంలో వాళ్ళు జీవించి ఆ ప్రాంతాన్ని అంతటినీ కూడా ప్రభావితం చేస్తారు, దైవం వైపు తిప్పుతారు, వీళ్ళ ఈశ్వరకోటలో చేరతారండి. అలాంటిది ఇంతకుముందు చెప్పేశారు, పరమపురుషుణ్ణి చేరుకోవడం అర్హత వచ్చినటువంటి వాళ్ళకే. అందరికి ఇస్తారు ముఖ్యమంత్రిగా, వాళ్ళ వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి, పార్టీని బలపరిచేవాడా లేకపోతే ఇంకేముంటాయో వాళ్ళ యొక్క ఐడియాలను బట్టి, ఐడియాలజీని బట్టి వాళ్ళకు ఉంటారు. కానీ ఇక్కడ ఈశ్వరకోటి దాకా వెళ్ళాలి అంటే ముందు చెప్పారు చూడండి, 9వ శ్లోకంలో చెప్పిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి సంపాదించుకొని 10వ శ్లోకంలో చెప్పబడినటువంటి సాధనా విధానం ఏదైతే ఉందో దాన్ని ఆచరించి ఈశ్వరకోటలోకి వెళ్ళినటువంటి అప్పుడప్పుడు దిగుతూ ఉంటారు, కారణ జన్ములు అండి అంటూ ఉంటారు. ఓకే, దెన్ అఫ్కోర్స్ అందరూ ఆయన దగ్గరే ఉంటారు. ఏసుక్రీస్తు పుట్టాడు, నేను దేవదూతను అన్నాడు, అక్కడి నుంచి వచ్చి ఉంటారు. మహమ్మద్ ప్రవక్త పుట్టాడు, మహమ్మద్ని ఏజెంట్ అది అల్లా ఏజెంట్ అని అన్నాడు, అక్కడి నుంచి వచ్చి ఉండాలి. అఫ్కోర్స్ ఆయా విధాలుగా అవునా, ప్రతినిధుల్ని అని చెప్పినప్పుడు కదా ఆ విధంగా నిర్ణయిస్తారండి. ఓకే, రామకృష్ణ మిషన్ని తయారు చేసిన రామకృష్ణ పరమహంస ఆయన ఈశ్వరుడు దగ్గర నుంచి వచ్చాడండి అని అన్నారు, ఈశ్వరుడు దగ్గర నుంచి వచ్చాడండి. ఓకే, మనము శాస్త్రాన్ని బట్టే నమ్మాల్సిందే. సో కాబట్టి ఏంటంటే ఆయన దగ్గర బోల్డ్ ఎంతమంది ఉంటారండి, ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని దించుతాడండి, దించుతూ మొత్తం ప్రభావితం చేసేస్తారండి. ఓకే, దాని తర్వాత చెప్పబోతున్నారంటే దాని కింద ఇంకా చాలా చాలా ఉన్నాయి. దాంట్లోనే ఇంకొకటి ఏంటి అని అంటే, నాకు వైకుంఠం, నాకు విష్ణుదేవుడు అంటే అత్యంతమైన ఇష్టం, నేను విష్ణుదేవుడి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాను. సాకార ఉపాసన భక్తి, భక్తితో ఆయన ఎవరు భక్త ద్వారా వెళ్ళిపోయాడుగా, దేహంతోనే వైకుంఠానికి వెళ్ళిపోయాడు, దేహంతోనే వెళ్ళిపోయాడు వైకుంఠం. అవునా, శివభక్తులైనటువంటి వాళ్ళు ఓ శివలోకానికి వెళ్ళిపోతారు, అమ్మవారి భక్తులు అయితే అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతారు కదా. సో కాబట్టి ఏంటంటే వ్యక్తిత్వం అంత స్థాయిలో వికసిస్తే దీనికి లంచాలో అదేదంటారు దక్షిణాలో ఉత్తరాలో పనికిరావు. అవునా, దక్షిణాలు ఉత్తరాలు అలాంటివి ఏమీ పనికిరావు, నేరుగా వ్యక్తిత్వం వికసిస్తే అక్కడ దాకా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. సాకారములు అయితే ఆయా లోకాలకు వెళతారు, నిరాకారములు అయితే ఈశ్వరకోటలో వెళతారు. ఇంకా కొంతమంది క్రమముక్తి ద్వారాగా వెళుతూ ఉన్నటువంటి వాళ్ళ తర్వాత జబ్బడతారు, బ్రహ్మలోకం దగ్గరకు వెళతారండి, లేదా ఇంకో కొంతమంది పితృలోకం వరకు వెళతారండి, ఇంకో కొంతమంది స్వర్గలోకం వరకు వెళతారండి. వైకుంఠానికి వెళ్ళినవాడు, కైలాసానికి వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి రారండి, ఆయన అనుగ్రహంతో అక్కడ ముక్తులైపోతారండి. అలాగే బ్రహ్మలోకానికి వెళ్ళినటువంటి వాడు కూడా బ్రహ్మదేవుడు ఉన్నంతకాలం అక్కడ మళ్ళీ ధ్యానం చేసుకుంటే అక్కడ ఆయనతో పాటు ముక్తులైపోతారండి. ఈశ్వర కోటిలోకి ఉన్నవాళ్ళు మళ్ళీ రావడానికి అవకాశాలు ఉంటాయండి. అయ్యా దాన్నే చెప్తారు ఏంటంటే పితృలోక స్థాయి లాంటిది ఏమీ చెప్తారు. కొంతమంది సమాజ ఉద్ధరణే లక్ష్యంగా కలిగినటువంటి వాళ్ళు పితృలోకం వాళ్ళకి ఎలా తిరిగి వస్తారో తర్వాత చెప్తారు, స్వర్గలోకానికి ఎందుకు వెళతారో వాళ్ళు తిరిగి వచ్చారో చెప్తారు. అయితే ఏంటంటే జీవన్ముక్తులు కావాలంటే ఏం చేయాలి, ఒక్కటే అదే ఇక్కడ చెప్పబడుతూ ఉంది. నేను ఆయనే అనే దమ్ము అద్వైత విధానంలో సాధన చేసి జీవన్ముక్తులైనటువంటి వాడికి ఉంటుంది. వీడు ప్రపంచంలో కాదు కదా, సర్వలోకాలలోని ఏది కాంక్షించడం కాదు, నేను ఆయన కంటే వేరు కాదు, ఆయనే నేను.
మరి ఈ స్థితి కావాలి అని అంటే అర్హత ఏంటి, డైరెక్ట్గా ఇట్లొచ్చేసే ఈ దారిలో వచ్చేసే నీకు టోకన్ పంపిస్తా, నీ వెహికల్ ఎక్కి బుయ్యమని వచ్చేసి నీకు సొంత ఫ్లైట్ ఉంటేనో సొంత హెలికాప్టర్లోనో వచ్చేస్తా ఉన్నాను, వీల్లేదు. అర్హత ఏంటి అదే చెబుతున్నారు ఇక్కడ. అర్హత సాధన ఏంటి చూడండి, 12వ శ్లోకంలోనేమో నువ్వు పెంపొందింప చేసుకోవాల్సినటువంటి అర్హత ఏంటండి అని. ఏమిటయ్యా అర్హత? సర్వద్వారాణి సంయమ్య, సర్వద్వారాలను సంయమనం చెప్పి పూర్తిగా నిగ్రహించినవాడు, అన్ని ద్వారాలని సంపూర్ణంగా నిగ్రహించినవాడు. ఏమిటి అన్ని ద్వారాలు? ఏంటి ఇంట్లో ఉన్న ద్వారాలు అన్ని, మా ఇంటికి రెండే తలుపులు ఉన్నాయండి, ముందు వెనక అంతే కదా, వేసేసా సరిపోయింది. అవునా? అయితే కిటికీలు ఉంటాయి కదండి, జీవుడు ఆ దారాల్లో వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి, కిటికీలు కూడా మూసేసామండి. వెంటిలేషన్ ఉంటుంది కదా అండి, వాటిలోంచి రావడానికి అవి కూడా మూసేసామండి. ఇంటికి లోపల నీళ్లు బయటకు వెళ్ళడానికి ద్వారాలు ఉంటాయి కదా, రంధ్రాలు, మరి అవి కూడా మూసేసామండి. ఈ స్లాబ్ ఆర్సీ బిల్డింగ్లో స్లాబ్ ఇట్లాంటివి ఏమి జీవుడికి అడ్డురావు, అది కాదు కావాల్సింది. ద్వారాలు ఏవి అంటే దేహంలో ఉన్నటువంటి ద్వారాలు. సర్వద్వారాణి సంయమ్య, నీ ఇంద్రియాలన్నింటినీ సంపూర్ణంగా నిగ్రహించుకున్నావా? నీ మాట వింటూ ఉన్నాయా నీ ఇంద్రియాలు? అనెవరు? అశోక మహర్షి. ఆయన్ని పరీక్ష చేయడానికి జనక మహర్షి దగ్గరికి పంపించాడు వ్యాసుల వారు. మరి ఆయనే గురువులు గురువు కదా అండి, వాళ్ళ కొడుకు ఆయన శిక్షించుకోలేడా? నా వాడు అనుకున్నాడు అంటే ఎక్కడో సోరం మమకారం వస్తారు. అవునా? శిక్షించలేరు, దండించలేరు. అవునా? డాక్టర్ ఎంత పెద్దవాళ్ళైనా తన ఇంట్లో వాళ్ళకి ఆపరేషన్ చేయాలి అంటే భయపడతాడు. ఉపాధ్యాయుడు రాష్ట్రపతి అవార్డు గ్రహీత అయినప్పటికీ కూడా తన పిల్లల్ని వేరే వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు ట్యూషన్ కోసం. ఎందుకు మమకారం ఏదో అడ్డొస్తుంది ఇక్కడ కదా. అలాగే జనకుడు దగ్గరికి పంపించాడు, జనకుడు గృహస్థు, మరి ఈయన వ్యాసుల వారు పంపించారు ఆయన దగ్గర. మరి వ్యాసుల వారు కదా గృహస్థే కదా అని ఆయన పెళ్లి గిల్లి ఏమీ లేదు, ఏదో గంధర్వ కన్యకు పుట్టాడు ఈయన అంతే, గుర్తుంచుకోండి. వ్యాసుల వారికి పెళ్లి కాలేదు. ఆయన అశోక మహర్షిని అక్కడికి పంపిస్తే ఆయన అనేక రకాలుగా టెస్టులు చేశాడు. ఏంటి అని అంటే ఇతనికి లోపల అసురు గుణాలు ఉన్నాయా, ఇంకా దైవీ గుణాలే కంప్లీట్గా వచ్చాయి, అవన్నీ కాదు దాటేసి వెళ్ళిపోయాడు. లేదా అసలు గుణాలు ఉన్నాయా, దైవీ గుణాలు, అన్ని టెస్టులు చేస్తారు, గుణాలు దాటేశాడా, ముక్తుడు అయ్యున్నాడా లేదా, ఈ టెస్టులు అన్నీ పెడదాము అని అనుకున్నాడట. దేహాత్మభావం ఉంది అంటే తనకి ఎవరైనా సరైన మర్యాదలు చేయకపోయినా అవమానాలు చేసినా విరుచుకుపడడం జరుగుతుంది. ఆల్రెడీ అప్పటికే అన్ని శాస్త్రాలు ఇస్తాలు రాసి సర్వలోకాలలో ఫేమస్ అయిపోయినాడు ఎవరు, వ్యాసుల వారు కదా. లేదా మహాభారతం రాయడంతో అన్ని లోకాలకు వెళ్ళిపోయాయి ఈయన యొక్క ప్రతిభ. అలాంటి ఆయన కొడుకు సుఖమహర్షి, ఆయన పుట్టుకతోనే ఎట్లాంటి వాడో అందరికీ తెలుసు కదా. అలాంటి ఆయన వస్తున్నాడు రా అంటే మర్యాదలు ఎలా చేయాలి? పీఠాధిపతి కంటే 100 రెట్లుగా చేయాలి. అవునా? జనక మహర్షి దగ్గరికి పంపించేశాడు. ఈయన ఏ రికమెండేషన్ లెటర్లు కూడా ఇవ్వలేదు. అవునా? నేరుగా శుకుడు వెళ్ళి ఆ రాజద్వారం దగ్గర నిలబడ్డాడు. రాజద్వారం దగ్గర నిలబడితే వాళ్ళు ఆగవయ్యా ఇక్కడే అన్నా, 2 రోజులు ఆపేశారట. లోపల రాజుగారు చాలా బిజీగా ఉన్నారు, మీటింగ్లో ఉన్నారు, అవన్నీ అయిపోయిన తర్వాత కానీ ఎవరిని లోపలికి పంపించొద్దని చెప్పి ఆర్డర్ వేసేశారు. మీరు ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలు లేదండి అని. సరే అన్నాడు, గేట్ దగ్గర ఆగాడు, 2 రోజులు ఆగాడట. ఈ తర్వాత ఆయనకి ఏదో విషయం తెలిసిన, అయ్యా ఎవరో ఒక ఆయనట, సుఖ మహర్షి అట ఆయన పేరు, ఆయన వచ్చిన్నాడు గేట్ దగ్గర ఆగున్నాడు, మీకోసం మిమ్మల్ని కలవాలట అని పంపించండి రా తొందరగా. ఆయన ఎందుకు ఆపారా బయట, తొందరగా పంపించండి అన్నాడు. ఆయన లోపలికి పంపించాడు. పంపించేటప్పుడు పంపించాడు, ఆయన రిసీవ్ చేసుకోవడానికి ఎలా వచ్చారు? ఎవరన్నా పెడాధిపతి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఏ రాజకీయ నాయకుడో రౌడీనో కొండనో ఎవరో వస్తే టపాకులు పటాకులు అవన్నీ పేలుస్తారు కదా. ఏదో పీఠాధిపత మహాత్ముడు ఎవరోనో వస్తే పూర్ణకుంభాలు పడతారు, సాధువులు ఎంటొస్తారు.
ఈయనకి ఎవరు వచ్చారయ్యా అంటే అప్సరసల లాంటి స్త్రీలు ఓ డజన్ మంది పైన అర్ధనగ్నంగా అందాలను వలకపోస్తూ ఆయనతో చిరునవ్వులు చూస్తూ ఆయన దగ్గరకు వచ్చారట. ఆయన కుశల ప్రశ్నలు వేశారో ఆకర్షించారో టెంప్ట్ చేశారో ఏం చేశారో ఆయన్ని తీసుకెళ్ళారు. ఆయన తీసుకువెళ్ళి వాళ్ళే ఆ డజన్ మంది వాళ్ళే ఆడవాళ్ళే ఆయనకి అవేది పన్నీరుతో స్నానం చేయించారట, పట్టుబట్టలు కట్టించారట, హంసతూలికా పాన్పుల మీద పెట్టి ఆయన్ని పడుకోబెట్టి అత్యంత రసవత్తరమైనటువంటి పాటలు పాడుతూ సంగీతం వినిపిస్తూ ఆయన ఇంకొక 2 రోజులు ఆయన ఆనంద డోలికలలో తులతూగేటట్లుగా వీలు చేయగలిగింది అంతా చేశారు. అయిపోయింది 2 రోజుల తర్వాత. తర్వాత వెంటనే ఏం చేశారు, ఈయన పరిగెత్తుకుంటూ వచ్చాడట. అరే నాకు ఇప్పుడే తెలిసింది అన్నాడట జనక మహర్షి. అంటే అంతవరకు ఆయనకి తెలియలేదా? జనకుడు మహర్షి అయితే బయట వచ్చింది ఎవరు ఎక్కడ ఆయన తెలుస్తుందే తెలియదా? అర్థమైందా? అయ్యా నాకు ఇప్పుడే తెలిసింది, క్షమించండి, మీలాంటి మహానుభావుల్ని ఇన్ని రోజులు ఇక్కడ ఆపామా, ఏమా దయచేసి రండి రండి అన్న తర్వాత ఆయన చేసిన వెళ్ళాడట. వెళితే కూర్చోమంటే కూర్చోలేదట. అయ్యా మా నాన్న నీ దగ్గరికి పంపించాడు నన్ను, ఏదో నా జ్ఞానం పక్వమైందో లేదో చూడమన్నాడు. ఓ అలానా, అటువైపు అప్సరసలు లాంటి వాళ్ళు ఇంకొక బోల్డ్ అంతమంది అక్కడ 100 మంది ఉన్నారు, వాళ్ళంతా నృత్యం చేస్తూ ఉన్నారట. నృత్యం చేస్తూ ఉంటే అక్కడ పంపించాడట. ఆయన ఒక పాత్రలో నూనె ఇచ్చి అవునా ఆ నూనె చేత పట్టుకొని నిండా నూనె పోసారట. వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో 3 రౌండ్లు వేసిరమ్మని చెప్పాడట. ఈయన పాత్ర అట్లాగే పట్టుకున్నాడు, 3 రౌండ్లు తిరిగాడు తీసుకొని వచ్చి పెట్టాడు. పాత్రను చూశాడు, అయిపోయింది. ఏమైంది చూద్దాం తర్వాత ఏమైందో ఇవన్నీ. ఆ తర్వాత ఏమైందయ్యా అంటే ఆయనకి షడ్రసోపేతమైనటువంటి అద్భుతమైనటువంటి భోజనాలన్నీ పెట్టించారట. భూలోకంలో ఎక్కడెక్కడ ఏమేమి ఎలాంటివి దొరుకుతాయి అన్నీ తీసుకొని పెట్టించేశారట. అయిపోయిందా? మళ్ళీ ఇంకొక 2 రోజులు ఆ విధంగా కడిగారట. అది అయిపోయిన తర్వాత దగ్గరకు వచ్చాడట ఆయన. సుఖాహిట రావయ్యా అన్నాడు. ఆ 4 తిరుగు అన్నాడు. ఇంత చక్కెర తీసి 4 మీద పోసాడు. 4 మీద పోసాడు. ఏంటి ఎక్కడ అనేది ఏం తెలియలేదు, చెప్పలేదు. ఈ లోపల ఎవరో పిలిచారట, వస్తున్నా 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 ఉండు అని అట్లాగే వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 1 గంట తర్వాత వచ్చాడట. 1 గంట తర్వాత వచ్చి, అయ్యా అప్పుడు ఏదో చేసినట్టున్నానే, నీ 4 మీద ఏదో చక్కెర పోసినట్టున్నా, అది ఏ పొరపాటుగా పోసాను, నా చక్కెర నాకు ఇచ్చేసి అన్నాడట. 1.5 గంటల తర్వాత వచ్చి, ఎక్కడ పోసింది? 4 మీద పోసిన చక్కెర 1.5 గంటల తర్వాత వచ్చి నా చక్కెర నాకు ఇచ్చేసి అన్నాడట. ఆయన అడిగి తీసి అలాగా తోసేసాడట. తోసేసి ఆయన చెప్పాడట, మరే అరే 4 మీద పోసా, నేను తినలేదా అన్నాడట. నువ్వు చెప్పలేదు కదా అన్నాడట. నన్ను తినమని చెప్పలేదు కదా అన్నాడట. థింక్ అవునా, 2 రోజులు బయట నిలబెట్టినా నన్ను అవమానపరచాడే అనుకోలేదు. అప్సరసలు లాంటి వాళ్ళతో తీసుకెళ్ళిపోయి పన్నీరుతో స్నానాలు చేసి హంసతూలికా పాన్పుల మీద ఊహించిన టెంప్ట్ కాలేదు అవునా. అక్కడ నూనె పాత్రను అంచులేని పాత్ర అది కూడా, ఆ పాత్ర నుంచి ఆ నృత్యం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉన్నా చొలకలేదు పాత్ర, ఒక్క డ్రాప్ కింద పడలేదు కదా. షడ్రశోభేదమైన భోజనాలు పెట్టినప్పటికీ కూడా నాకు వద్దు అని అనలేదు, ఆరావరం లొట్టలు వేసుకొని తిని లక్ష్యాన్ని మర్చిపోలేదు. చివరికి వచ్చేటప్పటికి 4 మీద చక్కెర పోసిన 4 కూడా ఆయన చెప్పినట్టే ఉంది. ఓ 4 ఆయన ఎందుకు పోసాడో తెలియదు, నువ్వు కూడా టెంప్ట్ కావు. థింక్ సర్వద్వారాడి సంయమ్య. ఏమండి జీవన్ముక్తి కావాలంటే ఇంత కష్టపడాలా అండి? మేబీ అవునా. అక్కడ ఏమన్నారంటే కంప్లీట్గా ఆయన ఇంద్రియాలు ఆయన చేతిలోకి వచ్చేసాయి.
ఇంకా ఈయనైతే రామకృష్ణ పరమహంసం గురించి కొన్ని 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 రకాల విధానాలు అయితే ఇంకా విచిత్రంగా చెప్పడం జరుగుతుంది. మహాత్ములందరికీ అన్ని రకాలుగా పరీక్షలు ఉంటాయి. ఏంటి అని అంటే శ్రీకృష్ణ పరమాత్మ 16,800 మంది భార్యలు ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా వీళ్ళు నా భార్యలు అని భావం కూడా రాలేదట. వాళ్ళన్న ఆశ్రయించారో వాళ్ళకి అవసరమైంది, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఇవ్వాలి, దట్స్ ఆల్. ధర్మబద్ధంగా చెప్పాడు కదా, ఏ యథామాం ప్రపద్యంతే తాం తదాయోగజామ్యహం అని. ఎవరు నన్ను దేనికోసం ఆశ్రయిస్తున్నాడో వాళ్ళకి అదే ఇస్తా. భగవత్ లక్షణం, భగవంతుడు అంటే ఆయన భగవత్ లక్షణ స్థితికి వచ్చిన వాడు ఉన్నాడే, ఎవరికి ఏది కావాలన్నా అది ఇచ్చేస్తాడు. అంతవరకే వాళ్ళు ఆ దాన్నే పట్టుకొని ఉండగలగాలి. వాళ్ళు పైకి ఎదగడానికి ప్రయత్నం చేయాలి. కానీ రాగద్వేషాలకు లోనైనా ఒకరు ఎక్కువ అనుకున్నా ఒకరు తక్కువ అనుకున్నా వీళ్ళే నాకు సర్వస్వము అనుకున్నా అదేంటంటే వ్యక్తిత్వం అవనమైపోతుంది. అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఎవరైతే మన శ్రేయోభిలాషులో మనకు గురువులో వాళ్ళు మనకు అదే దారి చూపిస్తారో ఏంటి అని అంటే ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతూ ఉన్నప్పటికీ కూడా వాటినన్నింటినీ అనుకూలంగా మలుచుకొని దేహాత్మభావం నుండి బయటపడి ఆత్మస్థితిలో నిలబడడానికి కావలసిన లక్షణాలని పెంపొందింపజేసుకోవడం కొరకు అది గుర్తించుకోగలగాలి. అలాగా ఉండగలిగినప్పుడు క్రమంగా రాను 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 ఏమవుతుంది, ఆత్మ వైభవం అనుభవానికి వచ్చే కొద్దీ సుఖం సహజమవుతుంది, శాంతి సహజమవుతుంది. ఎట్లాంటి వాళ్ళు ఎవరు దగ్గరకు వచ్చినప్పటికీ కూడా తను చలించడం, దుర్బుద్ధితో వస్తేనండి పోతారు వాళ్ళే సర్వనాశనమై. గుర్తుంచుకోండి, మహాత్ముల దగ్గరికైనా దేవుడి దగ్గరికైనా అవునా, భగవంతుడి దగ్గరికి దుర్బుద్ధితో వెళితే వాడు ముఖ్యమంత్రి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు అడ్రస్ గల్లంత అయిపోతాయి. ఈ సవాలు ఏంటి, ఎలాంటి వ్యక్తి అయినా సరే ఒక మహాత్ముడి దగ్గరికి దుష్టబుద్ధితో వెళ్ళాడా దాన్ని అనుభవిస్తాడు. ఎవరి హృదయంలో భగవంతుడు నిరంతరం నిలబడుతూ ఉన్నాడో వాడు దేనికి చెలించడు, చెలించకూడదు. అది చెప్పారు ఇక్కడ. నువ్వు ఎక్కడ ఎప్పుడు ఏది ఎదురైనా ఆయనకి సమర్పణ చేయి. మై సర్వాణి కర్మాణి సన్యస్య ఆధ్యాత్మ చేతస నిరాశీర్ నిర్మమో భూత్వ యుద్ధస్వ విగత జ్వర అన్నాడు. ఎవడు దేవుడే కావాలి అని అనుకుంటున్నాడు వాడికి ఏది ఎదురైనా భగవాన్ నీకే సమర్పణం అని అన్నారనుకోండి, దుష్టబుద్ధితో వచ్చాడా వాడి తగిలే దెబ్బ ఏదైతే ఉందో వాడు వంశంతో సహా సర్వనాశనం అయిపోతాడు. దుర్బుద్ధితో మహాత్ముడి దగ్గరికి వెళితే అక్కడ ఉన్నది ఒక్కడే సర్వేశ్వరుడే. వాళ్ళని దెబ్బతీయాలని ఏమైనా ఎవరైనా ఎక్కడైనా వెళ్ళిన వాళ్ళు చూడగాని ఎవరు, జయేంద్ర స్వాములు వారు. ఆయనతో పెట్టుకున్న వాళ్ళందరూ ఏమయ్యారు, ఒక్కడ అడ్రస్ కూడా మిగలేదు. అవునా, ఎట్లా సచ్చారో వాళ్ళు కదా. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే మహాత్ముడి దగ్గరకు వెళుతున్నామంటే మనల్ని సంస్కరింపజేసుకోవడానికి వెళ్ళాలి. నేను మహత్యాన్ని పొందాలి అని అనుకుంటున్నానంటే నాకు ఏది ఎదురైనా భగవంతుడికి సమర్పణ చేయగలగాలి. రెండు గుర్తుంచుకోండి, మహత్తత్వాన్ని పొందాలి అనుకుంటే దానికి ఏంటంటే నువ్వు లోపల భగవంతుణ్ణి ప్రతిష్ఠించుకుంటున్నావా అంటే ఆత్మభావాన్ని పెంపొందింపజేసుకుంటున్నావా, నీకు ఏది ఎదురైనా ఆయనకు సమర్పణ చేయి, నీ ఇంద్రియాలను మాత్రం చెల్లింపచేయనీకు. ఇది ఆకర్షణకు లోను కాకూడదు. ఇక్కడ రెండు ఆకర్షణలు, అనుకూల ఆకర్షణనే రాగమన్నారు అవునా, ప్రతికూల ఆకర్షణనే ద్వేషం అన్నారు, అది కూడా అటాచ్మెంటే. సో దుర్బుద్ధితో వచ్చాడు భగవంతుడు చూసుకుంటాడు, కానీ వాడిని ఎట్టా దెబ్బ కొట్టాలా అని కానీ నువ్వు నిరంతరం ఆలోచన చేస్తున్నావు అంటే నీ స్థాయి ఎక్కడ దాకా పడిపోతుంది. అవసరమైతే ఎదురుగానే ఎదురించు, బట్ నీకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది దైవభావంలో నిలబడు, నీ దగ్గర వస్తే కాలిపోతాడు వాడే. లేదండి ఇంకేదో మనకు తెలుస్తుందంటే నువ్వు పడిపోకుండా ఉండాలంటే తెలియక ఒకటి కావాలి అని అనుకుంటే, కానీ నువ్వు మాత్రం రాగద్వేషాలకి లోను కాకుండా ఉండగల. సర్వద్వారాణి సంయమ్య, ఇంద్రియ నిగ్రహంలో పరిపూర్ణత అనేది ఏదైతే ఉందో అదే మనం సుఖమ హర్షణ చూపించాం అవునా. ఆ స్థితికి వెళ్తున్న వాళ్ళు భగవద్గీత ఇంతకుముందు 2వ అధ్యాయంలో చెప్పారు చూడండి ఏంటి అంటే ఏది, తాబేలు, తాబేలు గురించి చెప్పారు కదా.
తనకి ఏదైనా వ్యతిరేకమైనటువంటి విషయాలు ఎదురయ్యాయా అంటే వెంటనే కానీ నాలుగు కాళ్ళు తోక తలతో సహా లోపలికి తీసేసుకుంటుందండి ఆరింటిని అని. ఏమయ్యా ఆరు? పంచ జ్ఞానేంద్రియాలు అంతఃకరణం ఆరింటిని లోపలికి తీసుకొని పట్టుకుంటూ జాగ్రత్తగా ఉంటాడు. కొంచెం దమ్ము ధైర్యం వచ్చింది, సమాజానికి ఏదైనా చేయడానికి ముందుకెళ్తున్నాడు అంటే ఎదిరించి పీకగలగాలి. ఓకే అది కూడా దాడేసి వెళ్ళిపోయామండి. కామ ఆత్మభావంలో ఉంటేనే ఈ శక్తే వాళ్ళని ఎక్కడ కొట్టి పడేస్తుందో తెలియదండి. సో కాబట్టి మనస్సుతో ఇంద్రియాలు అన్నిటినీ ఎవరైతే వశం చేసుకొని ఉన్నారో అంటే అప్పుడు మనసు ఎక్కడ ఉండాలండి? మనసు నిగ్రహంలో లేదు అని అంటే కోరికల్లో పడి పరిగెత్తుతుంది అని అర్థం. అలాగ పోనివ్వకుండా దాన్ని పట్టుకోగలగాలి. దానికి ఏమన్నా మనోహృది నిరుద్యశ అన్నారు. మనసును హృదయంలో పెట్టవయ్యా అన్నాడు. ఏమిటయ్యా హృదయం అంటే రమణ మహర్షుల వారు చెప్తారు, అజ్ఞానికి అంతఃకరణ చతుష్టయం ఉంటుంది, జ్ఞానికి అది ఉండదండి అంటారు. మనసు బుద్ధి చిత్తాహంకారం అనేది ఉంది, ఆత్మజ్ఞానికి ఈ నాలుగు ఉండవండి. మరేముంటుందండి? హృదయం ఉంటుందండి అంటారు. అదేంటంటే కేవలం ప్రేమస్వరూపమే ఉంటుందండి. అవునా? దానికే చూడండి, ఆయన ప్రాక్టికల్గా చెప్పాడు అక్కడ. ఏంటి అని అంటే ఎవడో వచ్చి దొంగలు, మొన్న చెప్పుకున్నాక ఆశ్రమంలో దొంగలు పడ్డారండి, వెతికారు ఎక్కడ ఏం కనిపించలేదు, ఈయన బట్టి చెట్టుకు కట్టేసి కర్రలతో కొట్టారట. ఎక్కడ పెట్టినారో చెప్పండి, డబ్బులు ఎక్కడ పెట్టినారో చెప్పండి. ఈయన నవ్వుకుంటూ ఉన్నాడట. అయినా ఆయన దేహదాత్మ్యం లేదు, అందరిలో వాళ్ళలో దొంగల్లో ఉండకూడదు నేనే అనే విషయం ఆయనకి తెలుసు. మరి ఈ దేహాన్ని ఎందుకు కొడుతున్నావు, దీని ప్రారంభం ఎక్కడ ఉందో అది అనుభవిస్తుందిలే అని అనుకున్నాను. అయిపోయింది, వాళ్ళు కొట్టి వీళ్ళ దగ్గర ఏం లేదు, నేను వెళ్ళిపోయారు కిందికి. వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు అందరూ పరిగెత్తారు. ఎస్పీ ఆయన ఎవరు, కలెక్టరు గవర్నర్తో సహా వచ్చేసారట. గవర్నర్తో సహా వచ్చేసారట. వాళ్ళను భగవాన్ వాళ్ళు ఎట్టుంటారు, కొంచెం మనసు ముఖ లక్షణాలు కోళికలు చెప్పండి, సాయంత్రం లోపల పట్టుకొని వచ్చి తీసుకొచ్చి వాళ్ళకి శిక్షలు వేసేస్తాము అన్నాడు. ఎందుకురా అని అన్నాడు. ఓయ్ మిమ్మల్ని కొట్టారు కదా, మీరు కూడా కొడుతున్నారు కదా. హే మేము ఎప్పుడు కొట్టాం మిమ్మల్ని? మీరు పువ్వులతో కొడుతున్నారు, వాళ్ళు కర్రలతో కొడుతున్నారు, అంతే కదా. మీరు పువ్వులతో కొడుతున్నారు, వాళ్ళు కర్రలతో కొడుతున్నారు, ఇది ఏ ప్రారంభంలో ఏ రావాలన్నా అవే వస్తాయి. మనోహృది నిరుద్ధ్యచ, వాళ్ళ మీద కించిత్తు కూడా లోపల బాగలేదు. చింత విలాపరహితం అప్రతీకార పూర్వకం అన్న తితిక్షణ అక్కడ దాన్ని దాటిపోయాడు ఆయన. అవునా? అది ఓర్పు కదా. కానీ ఇదేంటంటే ప్రేమే. వాళ్ళు కూడా బాగుపడాలి. చూడండి, ఆయన వచ్చి ఒకసారి చూశారు కదా, ఆయన కర్రలతోనో పువ్వులతోనో ఏదో స్పృశించారు కదా, ఫలం ఉండాలి కదా. సాధునాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం ముక్తిదాయకము. సంభాషణ అంటే దైవం సంభాషణ ఉండగలగాలి కదా. వాళ్ళ పాపాలు వెళ్ళిపోతాయి. ఈయన వాళ్ళని కూడా ఆశీర్వదించేశాడు. మనోహృది నిరుద్యచ, మనసును హృదయంలో నిలబెట్టడము అంటే అందరూ మంచిగా ఉండాలని కోరుకునేటువంటి పరమమైన ప్రేమ ఇది భగవద్ లక్షణం. నాకు చెజుడు చేసిన వాడి అంతు చూస్తాను, నాకు మంచి చేసిన వాడిని నెత్తిని కూర్చోబెట్టుకుంటాను, అజ్ఞాని లక్షణాలు. అవునా? అవునా కాదా? విచిత్రాత్ విచిత్రం ఏంటి అని అంటే భగవంతుడు కావాలి అనుకున్నటువంటి వాడు ఒక మాట చెప్పినా మీరేమనుకోకపోతే, వాళ్ళని ద్వేషించే వాళ్ళకంటే వాళ్ళని ప్రేమించే భక్తుల వల్లనే సర్వనాశనం అవుతాడు గుర్తించకపోతే. ఏంటంటే అట్లా అంటారో ఏమో అనుకుంటారేమో, గుర్తుంచుకోండి. లోపల కానీ గుర్తించకపోతే అంటూ ఉంటారు, అప్పుడు మేము చెప్పిన మాట వినరే, మేము చెప్పిన మాట వినరే, మేము చెప్పిన మాట ఏంటి, మీ స్థాయికే కదా వస్తాం, ఏంటి స్వామి ఇంత వ్యతిరేకమైన మాట మాట్లాడుతున్నారు అనుకుంటారేమో. విశిష్టత ఏంటి అంటే చూడండి, ప్రతి ఒక్కరికి తన ఇష్టమైన వాళ్ళు సుఖంగానే ఉండాలి, మంచి వాళ్ళని దగ్గర తీయాలి, చెడు వాళ్ళని దూరం చేయాలి అనే భావాలు ఉంటాయి. ఓకే, తనకి కాదనలేము,
కానీ ఆత్మను అందుకోవాలి అనుకుంటుంటాడు. దుర్మార్గుల్లో కూడా మంచితనాన్ని, దుర్మార్గుల్లో కూడా ఆత్మను చూడగలిగితేనే పరమాత్మను అందుకోగలిగేది. కానీ ఈ భావం భక్తులకు నచ్చదు. కారణం ఏంటంటే అర్థం కాదు. వాళ్ళు నా శ్రేయోభిలాషులు కదా, వాళ్ళు చెప్పింది విన్నాము అనుకున్నాడంటే డబ్బేలు మని పడిపోతాడు. అవునా కాదా? అవునా కాదా? అంటే ఇక్కడ వాళ్ళ తప్పు అని కాదు, వాళ్ళ స్థాయి అది. కానీ దానికి ఏమన్నా అంటే జోషయ సర్వకర్మాణ విద్వానుక్త సమాచారాన్ని అన్నారు. తనకు తనను ఇష్టపడేవాళ్ళు తన చుట్టూ ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఏది అవసరం వాళ్ళకి చెప్తూ చెప్తూనే తనను తను గుర్తుంచుకొని తన స్థాయిలోగా నిలబడకపోతే తన స్థానం నుంచి పడిపోతాడు. ఎందుకు చెప్తున్నాను అని అంటే, కొంతమందికి సాధువులకు కావచ్చు, సత్పురుషులకు కావచ్చు, ఆచార్యులకు కావచ్చు, దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు కూడా, ఒకే సేవలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు కూడా వ్యవహారంలో నిర్ణయాలలో ఎప్పుడు వాళ్ళు నిర్బంధించకూడదు. నేను చెప్పినట్టు విను అనే భావాన్ని అవకాశం ఇవ్వకూడదు. ఏదైనా చెప్పదలుచుకొని చెప్పేసి చంపలేసుకుని దూరంగా వెళ్ళిపోవాలి, కానీ నేను చెప్పినట్టు వినవే అని అన్నారు అని అంటే వాళ్ళలో బంధువర్గంలో ఒక వ్యక్తిగా మారిపోతాడేమో, కానీ ముక్తుడుగా బయట నిలబడలేడు. గుర్తుంచుకోండి బాగా. దానికే ఆచార్యుల దగ్గరికి వెళ్ళాలి నేర్చుకోవడానికి. ఓకే, అఫ్కోర్స్ వ్యవహారాల్లో కొన్ని విషయాలు తెలియదు, తోడ్పడాలి, చేస్తూ ఉండగలగాలి, కానీ వాళ్ళ భావాలకి అడ్డు రాకూడదు. దానికి ఏంటి అంటే ఆ భావాలని గ్రహించి వాటిని అనుసరించడానికి ప్రయత్నం చేస్తే భావ శుశ్రూష అన్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే గుణాలను అధిరోహిస్తారు, సాత్విక గుణాలని పొందుతారు. వాళ్ళు కూడా అనుసరిస్తూ ఉన్నటువంటి వాళ్ళు సాత్విక గుణాల్లోకి ఎక్కుతారు. సో భగవంతుని పొందే అర్హత అనేటువంటిది లభిస్తుంది. దానికి ఇక్కడ మనోహృది నిరుద్ధ్యచ అంటే, నా లక్ష్యం పరమాత్మ ఏ అయి ఉన్నప్పుడు నా లోపల భూతద్దం పెట్టి వెతికినా ద్వేషం ఉండకూడదు. నా చుట్టూ ఉన్నది కంప్లీట్గా కొలాప్స్ అయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం పతనం కాకూడదు. లక్ష్యం ఇది కలిగినటువంటి వాడు ఉన్నాడే. అఫ్కోర్స్ చిన్నపిల్లాడు నడక నేర్చుకున్నాడు అని అంటే ఎన్నిసార్లు పడతాడో ఎన్నిసార్లు లేస్తాడో. విచిత్రం ఏంటంటే దేవుడే కావాలి అనుకోండి ఏరికి వెళ్ళిపోతాడో, కానీ సమాజానికి కూడా ఏదైనా చేసే సంస్కారాలు ఏమైనా ఉన్నాయి అని అనుకోండి అనేక రకాలుగా దెబ్బలు వస్తూనే ఉంటాయి. ప్రతికూలులైన వాళ్ళకంటే అనుకూలులైన వాళ్ళ దగ్గర నుంచే ఇన్ని అనేకంగా దెబ్బలు తగులుతాయి, కానీ వాటిని కూడా ఓర్చుకుంటాడు. ఆత్మజ్ఞానాన్ని నిలబెట్టుకుని మనోహృది నిరుద్దేశ కారణం ఒక్కటే, ప్రేమ 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 ప్రేమ. నాకు దెబ్బ కొట్టిన వాళ్ళు నేను దెబ్బ కొడతాను అనే భావం ఏదైతే ఉందో ద్వేషం, అది రాకూడదు. దానికి ఏంటి అంటే యోగ మార్గంలో వెళుతున్న అవసరాలు నేను చూసుకొని దేవుళ్ళకి కలిసిపోతే చాలులే అనుకుంటే ఒకటి, కానీ దైవత్వాన్ని పొంది సమాజానికి ఉపయోగపడాలి అని అనుకున్నప్పుడు, జనులను కూడా సరైన మార్గంలో నడిపించాలి అని అనుకున్నప్పుడు, అది పుట్టుకతో వస్తుంది, పుట్టుకతో అనేది కాదు అనేక జన్మల నుండి వస్తుంది. ఆ నేచర్ సంపాదించుకున్నటువంటిది ఏదైతే ఉందో లక్షల కాదు కోట్ల జన్మల నుంచి వస్తూ ఉంటుంది హెల్పింగ్ నేచర్ అనేటువంటిది. ఈ హెల్పింగ్ నేచర్ ముదిరితేనే ఆచార్యుడిగా తిరిగి రావడం అంటూ, సమాజానికి ఉపయోగపడడం అంటూ జరుగుతుంది. సో దీంట్లో ఎత్తుపల్లాలు బోల్డ్ 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 ఎవరో సాయిబాబా జీవిత చరిత్రలో ఎక్కడో ఆయన కూడా అంటారు మాకు కూడా పరీక్షలు ఉంటాయండి. ఏమంటాయా పరీక్షలు? ఇదిగో మనోహృది నిరుద్దేశ, నువ్వు ఈ ఉపాధులని ఆయన చేతిలో పనిముట్లుగా మలసే ప్రయత్నంలో ఉన్నావు అని అంటే నీకు అనేక దెబ్బలు తగులుతాయి, కానీ నీ లక్ష్యం ఆయనే మర్చిపోకూడదు. ఇటు చూస్తే అందరిలో ఆయన్నే చూడగల. కానీ మనోహృది నిరుద్ధ్యచ, గురుదేవుడు హిమాలయాల నుంచి దిగి వచ్చేటప్పుడు తపోవనుడు అనేకసార్లు అడ్డుపడ్డాడు.
వద్దు చిన్నమయ్యా నిన్ను లాగేస్తారు, వద్దు చిన్నమయ్యా నీ మాటలు వినరు, వద్దు చిన్నమయ్యా నిన్ను సంసారిగా మార్చేస్తారు అనేక రకాలు చెప్పాడు. కాదు రాపడ్డాడు. కానీ అక్కడి నుంచి ఏదో సమష్టి ప్రారంభం పిలుస్తూ ఉన్నట్టుంది అని కదా. ఆ సమష్టి ప్రారంభం ఎదురు చూస్తూ ఉండేటప్పుడు అత్యంత జాగ్రత్తపడి ఉండగలగాలి, అత్యంత జాగరూకుడై ఉండగలగాలి. శత్రుభావంతో వెళ్ళే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళల్లో కూడా దైవాన్ని నువ్వు చూడగలగాలి. మిత్రభావంతో వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో అత్యంత జాగ్రత్తగానూ ఉండగలగాలి. అంటే వాళ్ళేదో నీకు చెడు చేస్తారన్న కదా, నీ స్థాయి నుంచి నువ్వు జారిపోకుండా నిన్ను నువ్వు నిలబెట్టుకోగలగాలి. మనోహృది నిరుధ్యచ దాన్ని ఏంటంటే ప్రేమే 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 ప్రేమే. వాయి నీ లక్ష్యం భగవంతుడు, అందరిలోంచి కనిపించేవాడు భగవంతుడే. అందరి క్షేమాన్ని కోరుకోగలగాలి. ఒకవేళ ఒకరిని దగ్గరకు పిలిచి వాళ్ళని శిక్ష వేసినప్పటికీ కూడా వాళ్ళల్లో ఉన్న ఔన్నత్యం బయటకు రావడం కొరకే వేస్తున్నా అనే విషయం నీకు తెలియాలి, వాళ్ళకి తెలియపరచుకోవాలి. గుర్తించకపోతే దూరం అయిపోతారు. మనోహృది నిరుధ్యచ. రాముడు రావణాసురుడిని చంపుతూ కూడా చివరకు మళ్ళీ అంటాడు, అప్పటికే 4-5 సార్లు రాయవారం పంపించాడు. ఫస్ట్ రాయవారిగా వెళ్ళింది హనుమంతుడు, ఆ తర్వాత చాలామంది రాయవారం చేశారు. కావునా అప్పుడు చివరికి చెప్తాడు రావణ, అనేక ప్రయత్నాలు చేశాను రా, నీ అత్యద్భుతమైన నీ ఉపాధి, ఈ ఉపాధిలో నన్ను కానీ తెలుసుకోండి ఉంటే చాలా ఎక్కువగా ఉపయోగపడి ఉండేవాడు, కానీ నువ్వు వినట్లేదు, అందుకే నీకు ఈ ఉపాధిని తీసివేసేస్తున్నా, ఇంకొక ఉపాధిని ఇస్తా, అప్పుడైనా నన్ను తెలుసుకుంటావు అని చూద్దాం. ఈవెన్ చూడండి, కృష్ణుడే కౌరవ పాండవుల విషయంలో చాలామంది అంటారుగా ఆయన పాండవ పక్షపాతి అని. కౌరవులను వదిలేశాడా ఆయన? ఎన్నిసార్లు రాయవారాలు పంపించాడు, ఎన్నిసార్లు రాయవారాలు పంపించాడు. సాక్షాత్తు పరమాత్మ తనే బ్రోకర్ లాగా వెళతాడు వాళ్ళ దగ్గరికి, అవునా కాదా? అంతకంటే కింది స్థితికి దిగజారేటువంటి అవకాశం ఉంది, ఆయన రాయవారం వెళ్తాడు. ఏం చేస్తారు? ఆయనే చంపేయడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళకు ఉన్న దుర్గుణాలు ఏ స్థాయిలోకి వచ్చున్నాయో చూడండి. అప్పుడు ఇక మన్నించకుండా వరుస పెట్టి ఒక్కొక్కరిని ఊచ కోత కూడా పీకల కొయించేసేస్తాడు. చివరికి ఆ దుర్యోధనుడు భయపడి ఆ సూర్యకుండంలో దాంకుంటాడు వెళ్ళి ఆ కురుక్షేత్రంలో. ఆయన ఏం చేస్తాడు? ఏతం పెట్టి నీళ్ళని తోడించి వాడిని లాగి బయటికి వాడి తొడలు విరగ్గొట్టి అక్కడ పడేసి వెళ్ళిపోతాడు. కారణం, ఆయనకు అంత కోపం వచ్చే అంత దాకా పనిచేయకండి. మహాత్ముడికి కోపం రానివ్వకండి, భగవంతుడికి అసలు కోపం వచ్చే పరిస్థితులే రానివ్వకండి. మనోహృది నిరుధ్యచ. ఎన్నిసార్లు చెప్పించాడు, ఎన్నిసార్లు చెప్పాడు, ఎన్నిసార్లు చెప్పాడు. భగవంతుడి మాట వినకపోతే అధికారం మదం తలకెక్కిందిరా అంటే ఏమవుతుంది? కొంపనాశనం కాదు, వంశనాశనం జరుగుతుంది. అవునా? రావణాసురుడు వంశం జాగ్రత్త పడి పరిగెత్తుకుంటూ వచ్చి రాముడి కాళ్ళు పట్టుకున్నాడు కాబట్టి విభీషణుడు మిగిలాడు అక్కడ వాళ్ళకి పిండం పెట్టడానికైనా. ఆ విభీషణుడే అంటాడు, మా అన్నకు పిండం పెట్టను అంటాడు, ఇది మా అన్నకు దానకర్యాలు చేయను అని అంటాడు. ఆవిడే ఒకడేమో పోయి పడిపోయాడు సముద్రంలో, ముక్కలు ముక్కలై సముద్రంలో పడిపోయాడు. అవునా? వాడు కాలో చేయో ముక్క కూడా దొరకలా దహన కార్యాలు చేయడానికి. ఈ రెండో వాడు రావణాసురుడు తలకాయ ఎగిరిపోయింది, తగలకాయ ఎగిరిపోయి సముద్రంలో ఎక్కడో పడింది. వాడు ఒట్టు మొండడానికే దహన కార్యం ఏమిటో నేను చేయలేను, ఇంత దుర్మార్గుడు మా వంశాన్ని సర్వనాశనం చేశాడు, వీడికి నీకు దహన కార్యాలు కూడా చేయను అని అంటాడు విభీషణుడు. అంత కోపం వస్తుంది విభీషణుడికి. అయ్యా బతుకున్నంత వరకే అవన్నీ, చనిపోయిన తర్వాత ఇంకేం రానివ్వకు, దయచేసి వెళ్ళి చేయిపో, చచ్చిపోయిన వాళ్ళందరూ దేవుడితో సమానమే. రాముడు దగ్గరకు తీసుకొని ఓదార్స్తాడు విభీషణుడిని. విభీషణుడికి ఉంటుంది లోపల ఏంటంటే, మా అన్నాని కాదు, వాళ్ళ వంశం సర్వనాశనం కావడానికి కారణం వీడేగా కదా,
ఆ తర్వాత కొంచెం దిగొచ్చి చూస్తే మహాభారతంలో చూడండి, దుర్యోధనాదులు ఈ ధృతరాష్ట్రుడు ఆపాలి అని అనుకుంటే ఎప్పుడైనా ఆపేసి ఉండొచ్చు, కానీ వాడు కొడుకు మీద వాడుకున్న మమకారం ఏదైతే ఉందో, 100 మంది కొడుకులు పుడితే వాళ్ళందరికీ వీడే వెళ్ళి, తర్వాత మన వాళ్ళకు కూడా, కొడుకే కాదు మన వాళ్ళకు కూడా, వాళ్ళకందరికీ ఉన్నారు కొడుకులకి, అందరు కొడుకులు ఉన్నారు వాళ్ళందరికి కూడా వీడి చేతనే పెట్టిస్తాడు, ధృతరాష్ట్రుడి చేతనే దహనం చేయిస్తాడు, ఇదే కర్మలన్నీ పితృకర్మలు చేయాల్సినటువంటి వాళ్ళు. కొడుకులకే పిండాలు పెట్టాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఆ తండ్రికే వచ్చింది. కారణం ఇంతకంటే శోచనీయం ఒకటి ఉంటుందా? ఒక్కగానో కొడుకుండి దూరం ఇప్పుడు ఎక్కడ పోయాడో తెలియదండి అనే బాధ వేరు, 100 మంది కొడుకులు వాళ్ళకి బోళ్ళు అంత, మన వాళ్ళు వాళ్ళందరికీ పిండాలు తాతగారు పెట్టాల్సిన అవసరం వచ్చిందంటే ఇంతకంటే కర్మంగా ఒకటి ఏది ఉంటుంది? థింక్ చివరికి తన గతి ఏమైంది అంటే వాళ్ళు ఎప్పుడు చచ్చారో ఎట్ట చచ్చారో ఎవడికి తెలియకుండా చచ్చిపోయారు. ఆ గాంధారి ఆ వీడున్నాడు ధృతరాష్ట్రుడు, వీళ్ళిద్దరూ అడవి ఆశ్రమంలో మంటలు పడి అడవి ఆ మంటల్లో చిక్కుం కాల్పి చచ్చిపోయారు. కొద్ది రోజుల తర్వాత వచ్చారు వీళ్ళ దగ్గర నుంచి వర్తమానాలు, ఏమంటే ఆశ్రమమే లేదనండి అనేసారు, వనప్రస్థ ఆశ్రమం ఆశ్రమమే లేదండి అనేసారు. కారణం అవునా, భగవంతుడితో చెలగాటం ఆడారు. మనోహృది నిరుద్ధి అచ చూడండి, వెతికితే ఇన్నిన్ని భావాలు ఇన్నిన్ని భావాలు ఎక్కడెక్కడి నుంచి వస్తుంటాయి ఇవన్నీ చూడండి. ఏంటి అంటే నువ్వు దైవానికి దగ్గర అవుతున్నావు అంటే నీ లోపల ప్రేమను పెంపొందింప చేసుకుంటున్నావు అని. నేను దైవానికి ఇన్ని లక్షల పువ్వులు తెచ్చి అర్చనలు చేశానా, తులసితో లక్షమాల ఇది లక్ష పత్రి పూజ చేశానా, లక్ష బిల్వార్చన చేశానా, లక్ష పువ్వుల పూజ చేశానా, లేదా రకరకాలుగా 100,000 రకాల నైవేద్యాలు పెట్టానా? ఏ నేరుగా వచ్చి ఆయన తీసుకుంటాడా? అనా నీ మనసులో మంచి భావం ఉందా లేదా? అనేక మందిని చూసాం, అనేక మందిని చూసాం హృదయం నిండా కరుడు కట్టిన దుష్ట భావాలను పెట్టుకొని బయటికి వెళ్ళిపోయి దేవుడి దగ్గర అర్చనలు చేస్తే అవే వచ్చి తిరిగి పడతాయి. కొంపల సర్వనాశనం అయ్యేటట్లు, కొంపల సర్వనాశనం అయ్యేటట్లు. నీకు దేవుడు కావాలి అనుకుంటే అందరినీ ప్రేమించు. మనోహృది నిరుద్ధ్యచ, మనసుని హృదయంతో నిగ్రహించి, ఎంత అద్భుతమైన భావం చూడండి. మేము కూడా ఫస్ట్ పాఠాలు చెప్పేటప్పుడు కథలు 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 తీసుకొని వచ్చి చెప్పుకుంటూ ఉన్నా, ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళి లోతులోకి వెళ్ళి చూస్తూ ఉంటే అసలైన విషయం అర్థమవుతుంది. థింక్ మనోహృది నిరుద్ధ్యచ, మనసుని తీసుకెళ్ళి హృదయంలో పెట్టు. ఇదేమన్నా డబ్బులు ఆ బీరువాలో పెట్టి తాళం వేసుకోవడానికి థింక్ పెంచుకో. ప్రేమ 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 వై ఒక్కడే ఉన్నాడు. నీకు ఒకటి కావాలన్నా వాడినే నేను అనుకో. ఏదయ్యా దైవికత, ఎవరిని చూసినా నీవే అనిపించగలగాలి, ఇది పరాకాష్ఠ. అకారణ దయా సింధు వేచడం అలా చెప్పారే, ఎవడయ్యా మహాత్ముడు అంటే కారణం లేకుండానే సముద్రం అంత ప్రేమ చూపించేవాడు. ఎవడైనా తన దగ్గరకు వస్తే ఎవరో ఒకసారి ఒక మహాత్ముడు అని చెప్తే దర్శించడానికి వెళ్ళాం బ్రహ్మచారిగా ఉన్నప్పుడు, ఆయన దగ్గర రానివాడని, అదేంటంటే బ్రహ్మచారిని వస్తే నన్ను ఎందుకు రానివాడు అని అడిగాను. నేను చిన్న అంశం నుంచి వచ్చాను బ్రహ్మచారిని, మరి ఆయన సాధు మహాత్ముడు అన్నారు ఎందుకు రానివ్వరు అంటే ఆయన అందరిని దగ్గరకు రానివ్వడండి, మీరేమైనా పెద్ద డొనేషన్లు ఇచ్చేటట్టే దగ్గర రానిస్తాడు అని అన్నాడు. ఆ తర్వాత ఆయన చూడాలని కూడా ఎప్పుడు అనిపించలేదు. సాధు బ్రహ్మచారి వెళ్ళి చూడాలి అని అనుకుంటే దగ్గరకు రానివ్వడా, ఆయన ఏం సాధు, ఆయనకి ఎస్టేట్లు పెరగచ్చనేమో కానీ భక్తులు ఉంటారు, శిష్యులు అస్సలు ఉంటారు, ఉంటారు గుంపులు గుంపులుగా వెళ్ళి అందరూ వెనక్కి వెళ్ళిపోతారు. కారణం ఏంటి రా అంటే ఆయన దైవత్వం లేదు కాబట్టి.
హే దగ్గరుండి చూసాం అమ్మగారిని, ఎన్ని లక్షల కోట్ల జన్మలో పుణ్యజేలు చేసుకున్నామో లేదో తెలియదు కానీ అమ్మగారి అనుగ్రహం. పదేళ్ళు నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని నాకు ఒక్కడికి గంటలు 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 పాఠాలు చెప్పేవాళ్ళు. ఒక్కడికొక్కడికి గంట అమ్మగారి దగ్గర పాఠం వింటే అట్లా కొండ మీదకి వెళ్ళి కూర్చొని ఒక గంట ఏడ్చుకునేవాడిని. ఎక్కడ అమ్మగారు, ఆఫ్టర్ ఆల్ నేనెక్కడ, నా కోసం రోజు ఇన్ని గంటల సమయాన్ని వినియోగిస్తున్నారే. ఒళ్ళు పులకరించేది, కళ్ళలో నీళ్ళు కారిపోయేటివి. హా ఎవరండి మహాత్ముడు, ఎన్ని ఎస్టేట్లు వెనకలు ఉన్నాయనా, భక్తితో వచ్చిన వాళ్ళ విషయంలో కరిగిపోవడమా? సో కాబట్టి ఏంటి అంటే నీకు భగవంతుడు వశం కావాలి అని అంటే, భగవంతుడిగా నువ్వు మారాలి అని అనుకునేటట్లయితే కనిపించే ప్రతి జీవి, గుర్తొచ్చిన ప్రతి ఒక్కరు బాగుపడాలని కోరుకో. మనోహృది నిరుద్ధ్య చ, మనోహృది నీ హృదయం ప్రేమమయం ఎప్పుడయ్యిందో నీకు ఆయన లోపల గేట్లు తెరిచేస్తాడు. థింగ్ మూర్ధిని ఆదాయ ఆత్మన ప్రాణం, తన యొక్క ప్రాణాలని తీసుకెళ్ళి ఇప్పుడు ఇక్కడ పెట్టండి. ప్రాణాలని తీసుకెళ్ళి అక్కడ పెట్టడం ఏంటండి, వినడానికి బాగానే ఉంటుంది. ఓకే యోగ మార్గంలో ఈ విధంగా సాధన చేస్తారేమో, కానీ జ్ఞాన మార్గంలో చెప్పబడినటువంటి విషయం ఏమిటయ్యా అంటే, మూర్ధ్ని మూర్ధమస్మిన్ ధీయతే. కదలికలన్నీ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతాయో, మొదటి కదలిక అహంకారం, తర్వాత కదలిక మమకారం, ఆలోచనలు మొత్తం ఈ రెండు చుట్టే తిరుగుతాయి. నేను నాది అనే దాని మీదనే సర్వ ఆలోచనలు ఉంటాయి. ఈ నేను అనే థాట్ ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడ దృష్టి పెట్టు, థాట్ ఆగిపోతుంది. మూర్ధిని ఆదాయ ఆత్మన ప్రాణం, చూడవయ్యా థాట్ ఎక్కడి నుంచి పుట్టిందో. చూశానండి ఏం చూసావు, ఏం కనిపించలే, కింద నుంచి చూసేవాడికి ఏమి కనిపించదు, పై నుంచి చూసేవాడికి కూడా ఏమీ కనిపించదు. అర్థమైందా, కింద నుంచి చూసేవాడు పరమ అజ్ఞాని, హై పై నుంచి చూస్తే తాటే లేదయ్యా కనిపించడానికి. మరి నేను మాత్రమే మిగిలా. మూర్ధ్ని ఆదాయ ఆత్మన ప్రాణం, ప్రాణాన్ని మూర్ధనలో నిలబెట్టు అంటే నువ్వు మాత్రమే మిగిలేటట్లుగా నీ మనసును శాసించు. ఎలా అండి, నీ మనసు ప్రేమమయమైతే నీ మాట వింటది. మై డియర్ మైండ్ కీప్ క్వైట్, కీప్ క్వైట్, కీప్ క్వైట్. ఏముందండి, నువ్వే మిగులుతావు, కాదయ్యా ఆయన మిగిలాడు. పరమమైన కృతజ్ఞత పెరుగుతాడు లోకం. యోగధారణ మాస్థిత ఇదయ్యా చివరగా నిలబడాల్సినటువంటి లోకం. ఆస్థిత యోగధారణ, నిలబడు ఆ స్థితిలో ఎంతసేపు, శాశ్వతంగా దాన్ని పోనివ్వకు. అది నువ్వు అనే భావాన్ని వదలకు. కదా మిగతా రేపు చూద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.